మనం సంబంధించి రకాలు మనం చూసినప్పుడు అస్థిపంజరం మనకు రెండు రకాలుగా ఉంటుంది, ఎగ్జోస్కెలిటన్ అండ్ ఎండోస్కెలిటన్ స్కెలిటన్ అని మనం పిలుస్తాం. ఎగ్జో అండ్ ఎండో అంటే ఇంటర్నల్గా ఉండేటువంటిది అంతరాస్థి పంజరం, వెలుపల కనబడేటువంటిది బాహ్యాస్థి పంజరం. అంటే అస్థిపంజర వ్యవస్థలో అస్థిపంజరం అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుందని మనం తెలుసుకున్నాం. ఒకటి బాహ్యాస్థి పంజరం, రెండవది అంతరాస్థి. మనకు తెలుసు సార్ ఇది బాహ్యాస్థి పంజరం అవుతుందా అని మీరు అనుకుంటారు. చూడండి, బాహ్య అస్థి పంజరం ఎక్కడ ఉంటుంది? జీవి యొక్క దేహం శరీరం యొక్క వెలుపల ఉంటుంది. ఓకేనా? మీరు గమనించండి, బాహ్యాస్థి పంజరం చేపలు, మనం ఏదైతే కార్డేటాగా చెప్పుకుంటున్నామో, ఏదైతే వెన్నెముక కలిగినటువంటి జంతువులు అని చెప్పుకుంటున్నామో, అందులో చూడండి చేపల్లో బాహ్యాస్థి పంజరం ఏంటిది? పొలుసులు. చూసి చేపల పొలుసులు, చేపల పొలుసులు, చేపల్లో పొలుసు స్కేల్స్ అంట. ఫిషెస్ లో ఏముంటాయి? ఫిష్ స్కేల్స్. అదేవిధంగా పక్షుల్లో ఈకలు ఉంటాయి. పక్షుల్లో ఏముంటాయి? ఈకలు ఉంటాయి, ఫీదర్స్, ఈకలు. అదేవిధంగా కోడిగుడ్డుకు సంబంధించి పెంకు ఉంటుంది చూడండి, మనం దాన్ని మనం ఏమంటాం? షెల్ అంటాం, కర్పరం. ఏదైతే బయట ఉంటుందో ఆ కర్పరం, ఆ షెల్, పెంకు. ఓకేనా? కాల్షియం కార్బోనేట్తో తయారైనటువంటి పెంకు ఉంటుంది. అదేవిధంగా మీరు మొలస్కకు సంబంధించి ఏదైతే మనకు నత్తలు, అల్చిప్పలు, అదేవిధంగా ప్రవాళాలు, కోరల్స్ అని మనం చెప్పుకుంటున్నాము, ఇవి కూడా వీటికి సంబంధించినటువంటి కర్పరాలు కూడా బాహ్య అస్థి పంజరానికి ఎగ్జాంపుల్. మీరు గమనించి చూసినప్పుడు నత్తలకు సంబంధించి కానీ, అల్చిప్పలకు సంబంధించి కానీ, అంటే మనం యూనియో అని చెప్పుకుంటాం, అల్చిప్ అంటే యూనియో, అదేవిధంగా నత్తలు అని మనకు తెలుసు, ఇవి పైలా. ఈ వీటికి సంబంధించి మనం చూసినప్పుడు పైన ఉండేటువంటి ఒక కర్పరం ఉంటుంది, షెల్, అది కూడా బాహ్య అస్థి పంజర నిర్మాణంగా మనం చెప్పుకుంటాం. అదేవిధంగా సంబంధించి మనం చూసినప్పుడు స్క్లిరైట్స్, ఏంటిది స్క్లిరైట్స్ అంటే పైన కంటకాల రూపంలో, అదేవిధంగా పైన ఉండేటువంటి షెల్ అనేది మనకు ఆర్థ్రోపోడకు సంబంధించి, ఈ కీటకాలు వీటికి సంబంధించినవి, ఆర్థ్రోపోడా తరగతి సంబంధించినవి అనమాట. ఈ ఆర్థ్రోపోడాలో ఇది బయట ఉండేటువంటి గండు రోమాలు కానీ, లేదా ఆ పైన ఉండేటువంటి ఆ షెల్ కర్పరం కానీ, ఓకేనా, ఇదంతా కూడా బాహ్యాస్థి పంజరం కింద చెప్పుకుంటాం. మరి సకశేరుకాలు, ముఖ్యంగా మనకు ఏదైతే సకశేరుకాలు అని చెప్పుకునేటువంటి ఏది, మన బాలిచ్చేటువంటి జంతువులైనటువంటి మమ్మేల్స్ లేదా క్షీరదాలకు సంబంధించి మనం చూసినప్పుడు, మనలో ఉండేటువంటి ఈ వెంట్రుకలు అంటే రోమాలు, కేశాలు అని చెప్పుకుంటున్నాం కదా, ఈ రోమాలు శరీరం పైన ఉండేటువంటి, లేదా మన వెంట్రుకలు మన తలపైన ఉండేటువంటి ఈ వెంట్రుకలు బాహ్యాస్థి పంజర నిర్మాణమే. నఖాలు అంటే గోర్లు, మన యొక్క ఏది చేతి వేళ్ళ చివర, కాలికి సంబంధించిన వేళ్ళ చివర ఉండేటువంటి నఖాలు అంటే గోర్లు, నేల్స్ అంటాం కదా, ఈ నేల్స్ కూడా బాహ్యాస్థి పంజరాలే. అదేవిధంగా జంతువులకు రక్షణ కోసం తోడ్పడేటువంటి కొమ్ములు, ఏదైతే హార్న్స్ అని చెప్పుకుంటామో, ఈ పైన ఉండేటువంటి తలపైన దున్నలకి కానీ, ఏది దున్నలకు బలమైనటువంటి, అదేవిధంగా దుప్పిలకు కానీ, జింకలకి కానీ మనకేముంటాయి, మనకు బలమైనటువంటి దృఢమైనటువంటి కొమ్ములు మనం గమనిస్తాం, అవి రక్షణ కోసం తోడ్పడతాయి. ఓకేనా? జంతువులకు సంబంధించి అదేవిధంగా కాళ్ళకి ఉండేటువంటి గిట్టలు, మనకు మనకు ఉండేవి పాదాలు అనుకున్నట్లయితే, జంతువులకి ముఖ్యంగా గుర్రాలకి కానీ, అన్ని రకాల చతుష్పాదులుగా చెప్పుకునేటువంటి నాలుగు పాదాలతో నడిచేటువంటి ఆ జంతువులకు సంబంధించి మనం చూసినప్పుడు అందులో గిట్టెలు కూడా ఉంటాయి. ఈ గిట్టెల నిర్మాణం కూడా బాహ్య అస్థి పంజర నిర్మాణమే. అంటే వెంట్రుకలు, గోర్లు, కొమ్ములు, అదేవిధంగా గిట్టలు, ఇవన్నీ కూడా బాహ్య అస్థి పంజర నిర్మాణాలు. వేటిలో ఉంటాయి? ముఖ్యంగా క్షీరదాల్లో ఉంటాయి, పాలిచ్చే జంతువుల్లో ఉంటాయి. జంతువులు ఏవైతే మనం చెప్పుకుంటున్నామో అవి క్రూర జంతువుల, లేకపోతే శాకాహార జంతువుల, ఏవైనప్పటికీ కూడా క్రూర జంతువులు అయినట్లయితే కేవలము గోర్లు ఉంటాయి, అదేవిధంగా ఏముంటాయి, రోమాలు ఉంటాయి. మన చిరుతపులి ఉంది, చిరుతపులి పైన రోమాలు ఉంటాయి. అదేవిధంగా గోర్లు, బలమైన గోర్లు ఉంటాయి. నఖాలు అంటే గోర్లు పొడుగ్గా ఉండి ఇట్లా చీల్చడానికి తోడ్పడతాయి. ఏది మన ఏదైతే ప్రే ఉంటుందో దాన్ని గట్టిగా పట్టుకొని ఇలా చీల్చడానికి తోడ్పడుతుంది అన్నమాట. అదేవిధంగా గిట్టలు, ముఖ్యంగా శాకాహార జంతువులకు సంబంధించి కొమ్ములు, గిట్టలు అనేటువంటి వేగంగా పరుగులు తీయడానికి, అదేవిధంగా జంతువులను వీరే హానికర జంతువులను కానీ రక్షణ కోసం ఇతర జీవులను పొడవడానికి, ఏది రక్షించుకోవడం కోసం కొమ్ములు ఉంటాయి. ఓకేనా? మరి ఈ రోమాలు కానీ, గోళ్ళు కానీ, గిట్టలు కానీ, అదేవిధంగా నఖాలు అనేటువంటి పదార్థం, ఇవి ఏ వేటి చేత నిర్మితం అంటే ఆల్ఫా కెరాటిన్. ఈ వెంట్రుకల పదార్థం చేత నిర్మితం అంటే ఏమని చెప్పాలి?
ఆల్ఫా కెరాటిన్. కొమ్ములు ఏ పదార్థంతో తయారవుతుంటాయి అంటే ఆల్ఫా కెరాటిన్. మన చేతికి ఉండే కాలుకు ఉండే గోర్లు ఏ పదార్థం చేత నిర్మితమైనంటే ఆల్ఫా కెరాటిన్. మరి మీరు అడగాలి, మరి ఆల్ఫా కెరాటిన్ ఏదైతే, మరి బీటా కెరాటిన్ ఏంటి? బీటా కెరటిన్ ప్రికర్సర్ ఫర్ ది విటమిన్ ఏ. విటమిన్ ఏకు ముందు ఉన్నటువంటి రూపమే బీటా కెరటిన్. అంటే అత్యధిక బీటా కెరటిన్ కలిగి ఉండేది మనం ఏది, క్యారెట్స్. డాకస్ కెరోటా అనేటువంటి శాస్త్రీయనామం కలిగినటువంటి క్యారెట్ లో బీటా కెరటిన్ అత్యధికంగా ఉంటుంది, అదే విటమిన్ ఏ. ఓకేనా? తర్వాత మరి గోర్లను కత్తిరించినప్పుడు నొప్పి బాధ అనిపించిపోవడానికి గల కారణం, అవి మృత కణజాలంతో తయారవుతాయి. ఓకేనా? మృత కణజాలంతో తయారవుతుంది. కొమ్ములు కూడా ఓకేనా? కొమ్ము కూడా ఏది ఏది కత్తిరించినప్పుడు నొప్పి అనేటువంటిది ఉండదు. పైన ఉండేటువంటి కొమ్ము కత్తిరించినా గోరు కత్తిరించినా మనకు నొప్పి ఉండదు. కానీ గోరు కత్తిరించిన నొప్పి ఉండదు కదా, లోపల దాకా కత్తిరిస్తే మాత్రం స్కిన్ అంటే నొప్పి పెడుతుంది. కానీ గోరు యొక్క చివరి భాగం కత్తిరిస్తే స్పర్శ జ్ఞానాన్ని మాత్రమే కలిగి ఉంటుంది, కానీ నొప్పిని మాత్రం కలిగి ఉండదు. ఆ స్పర్శ కూడా మనము ముట్టడం ద్వారా వచ్చిన స్పర్శ కాదు. మనము చేతికి సంబంధించినటువంటి వేలే యొక్క మృదువైనటువంటి ఈ శరీరాలు గోరు తాకడం వల్ల ఏర్పడినటువంటి స్పర్శ, గుర్తుపెట్టుకోండి. కాబట్టి గోరు అనేటువంటిది లేదా నఖము అనేటువంటిది మృత కణజాలం, కొమ్ములు అనేటువంటిది మృత కణజాలం చేత నిర్మాణం. గిట్టలు కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రోమాలు, వెంట్రుకలు కూడా. ఈ వెంట్రుకలు గమనిస్తే మనం గమనించి చూడండి, ఈ వెంట్రుకలకు సంబంధించి చూసినప్పుడు మనకు స్పర్శ జ్ఞానం మాత్రమే ఉంటుంది. అంటే మనం ఏదేని ఒక పదార్థం చేత, ఏదేని ఒక వస్తువు చేత మనం ఇలా ఈ గోళ్ళను కానీ ఓకేనా, ఈ గోరును కానీ ఓకే, ఈ గిట్టను కానీ కొమ్మును కానీ, గిట్ట అంటే కాలు పాదాలకు కాళ్ళకు ఉంటాయి, అదేవిధంగా వెంట్రుకలను కానీ ఏదేని ఒక వస్తువు చేత తాకినప్పుడు కేవలం స్పర్శ జ్ఞానాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. ఎందుకు? వాటికి కూడా మనకు సిస్టమ్ అనేటువంటిది, ముఖ్యంగా రక్తకేశ నాళికలు నాడీ వ్యవస్థతో సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి వాటి యొక్క భాగాలు. తర్వాత ఇదంతా కూడా ఏ అస్థి పంజరం కింద చెప్పుకుంటున్నామమ్మా? బాహ్య అస్థి పంజరం. ఇదంతా ఏ అస్థి పంజరం? బాహ్య. మరి తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అంతర అస్థి పంజరం. ఓకేనా? ఈ అంతరాస్థి పంజరం అనేటువంటిది శరీరం, అంతర అంటే లోపల ఉంటుంది, అంతరాస్థి పంజరం శరీరం లోపల ఉంటుంది. ఈ అంతరాస్థి పంజరంలో ఉండేటువంటి ఈ ఎముకలు రెండు రకాలుగా ఉంటాయి. ఎన్ని రకాలు ఉంటాయి? రెండు రకాలుగా ఉంటాయి. ఒకటిది మృదులాస్థి, మనం కాటిలేజ్తో కాటిలేజ్ అని పిలుస్తాం, మృదులాస్థి. అదేవిధంగా రెండవది అస్థి, ఇది దృఢమైన ఎముక. మరి మృదులాస్థికి సంబంధించి చూద్దాం. మెత్తగా ఉండే ఎముకలను మృదులాస్థి ఎముకలు అంటారు. మెత్తగా ఉండేటువంటి ఎముకలు ఏమంటారు? మృదులాస్థి అంటారు. అంటే అవి ఎలా ఉంటాయి? ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ఈ యొక్క ముక్కు యొక్క చివరి కొన్ని నాసికం యొక్క అగ్రం ముట్టి చూడండి ఎలా ఉంది, మెత్తగా మృదుగా అటు ఇటు వంగుతుంది, మీరు ఫ్లెక్సిబుల్గా ఉంది చూడండి. అదేవిధంగా ఈ వెలుపలి చెవి, దీన్ని మనం చెవి దొప్ప అంటాం, పిన్నా అంటారు. ఏమంటారు? పిన్నా లేదా చెవి దొప్పి అంటారు. చూడండి, ముక్కు యొక్క చివరి నాసిక యొక్క అగ్రభాగం, నాసిక యొక్క అగ్రభాగం, అదేవిధంగా వెలుపలి చెవి, దీన్నే మనం పిన్నా లేదా మనం అది వెలుపలి చెవి అని కూడా మనం పిలుస్తాం, చెవి దొప్ప అని కూడా పిలుస్తాం. అంతేకాకుండా ఇది వాయునాళంలో ఉండేటువంటి సియాకార ఉంగరాలు ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవి ఈ సియాకార ఉంగరాలు కూడా మృదులాసి చేత నిర్మితమై ఉంటాయి. ఓకేనా? అదేవిధంగా ఉపజీహ అని పిలుచుకునేటువంటి ఏ జీవ, ఉపజీహ లేదా కొండనాలుక, అంటే ఈ గ్రసని అదేవిధంగా ఈ అసకుహరం కలిసేటువంటి ఆ జాయింట్ భాగంలో ఇది రెండిటికి రక్షణగా తోడ్పడేటువంటి ఇది తోడు ఉండేటువంటి వాయునాళము, ఇక్కడ ఉండేటువంటి ఈ ఆహారనాళము రెండు కూడా కలిసి ఉండేటువంటి ఆ ప్రాంతం, అదొక కూడలి, అదొక ఏది జంక్షన్ లో ఏది మెత్తగా ఉండేటువంటి నిర్మాణం ఉంటుంది, దీన్నే మనం ఉపజీవ అంటారు, ఎపిగ్లాటిస్ అంటారు. ఏమంటాం? ఎపిగ్లాటిస్. ఉపజీవిహిక లేదా కొండ నాలుక అంటారు. ఇది కూడా మృతులాస్ చేత నిర్మితమై ఉంటుంది. తర్వాత అంగిలి, ఇది నాసికా కుహరం అస్థి కుహరాన్ని వేరు చేస్తుంది. ఇది అంగిలి ఏ ఆస్తి చేత నిర్మితమై ఉంటాయి? ఇవి మృదులాస్తి చేత నిర్మితమై ఉంటాయి. అంతేకాకుండా మానవుని యొక్క పిండ దశలో ఉండేటువంటి ఎముకలన్నీ కూడా మృదులాస్తి నిర్మితాలే. కానీ శిశువు ఎదుగుతున్న కొద్దీ ఈ మృదులాస్తులు అస్థులుగా మార్పు చెందుతాయి. అంటే మృదులాస్తి అనేటువంటిది
అంటే మెత్తగా ఉండేటువంటి ఎముకలు దృఢమైన ఎముకగా మారిపోతుంది. నిజమైన ఎముక అంటే మృదులాస్థి కూడా నిజమైందే కానీ మెత్తగా ఉంటుంది, మెత్తటి ఎముకలు దృఢంగా మారిపోతాయి. ఈ మృదులాస్థిలో ఉండేటువంటి ప్రోటీన్ కాండ్రిన్, మృదులాస్థిలో ఉండేటువంటి ప్రోటీన్ ఏంటిది కాండ్రిన్. ఈ మృదులాస్థి గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని కాండ్రాలజీ అంటారు. ఈ మృదులాస్థి కలిగి ఉండేటువంటి చేపలను కాండ్రిక్టిస్ చేపలు అంటారు. కాండ్రిక్టిస్ ఏమంటారు, కాండ్రిక్టిస్. మృదులాస్థి చేపలను ఏ చేపలను పిలుస్తారు, కాండ్రిక్టిస్, కాండ్రిక్టిస్. ఓకే, మరి ఒకవేళ ఆస్థిలో ఉండేటువంటి ప్రోటీన్ ఏంటిది, మరి మృదులాస్థిలో ఉండే ప్రోటీన్ కాండ్రిన్ అన్నాం కదా, మరి ఆస్థిలో ఉండేటువంటి ప్రోటీన్ అస్థి అంటే ఈ నిజమైన దృఢమైన ఎముక అన్నమాట. ఆస్థిలో ఉండేటువంటి ప్రోటీన్ మనకు ఆస్టిన్ అనేటువంటి ప్రోటీన్ ఉంటుంది. ఏముంటుంది, ఆస్టిన్ అనేటువంటి ప్రోటీన్ ఉంటుంది. మరి మృదులాస్థి గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని కాండ్రాలజీ అన్నాం కదా, మరి ఈ ఆస్తులను గురించి లేదా ఈ ఎముకలను గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఆస్టియాలజీ అంటారు. ఏమంటారు, ఆస్టియాలజీ, ఆస్టియాలజీ. ఓకేనా, ఇక్కడే నెక్స్ట్ దాంట్లో మనం చెప్పుకుంటాం కానీ ఇక్కడ ఒక మాట మీకు చెప్పాను, ఆస్టియాలజీ కాండ్రిక్టిస్. ఈ మృదులాస్థి కాకుండా ఆస్థితో నిర్మితమైనటువంటి చేపలను అస్థి చేపలు అంటారు, అస్థి చేపలు. మరి మృదులాస్థి చేత నిర్మితమైనటువంటి చేపలు ఏమని పిలవాలి, మృదులాస్థి చేపలు. మీరు గమనించండి, సొరచేప యొక్క అస్థి పంజరం మృదులాస్థి చేత నిర్మితం. ఓకేనా, సొరచేప యొక్క అస్థి పంజరం దేనితో నిర్మితమై ఉంటుంది, మృదులాస్థి చేత నిర్మితమై ఉంటుంది, మృదులాస్థి. ఓకేనా, మృదులాస్థి అంటే నాసిక యొక్క అగ్రభాగం కానీ వెలుపలి చెవి కానీ వాయునాళాలు కానీ, ఏది వాయునాళంలో ఉండేటువంటి సియాకారపు ఉంగరాలు కానీ కొండ నాలుక కానీ, కొండ నాలుక కానీ లోపల ఇక్కడ ఉండేది. అదేవిధంగా అంగిలి, ఇట్లా అనేటువంటిది అంగిలి. సొరచేప యొక్క అస్థి పంజరం మృదులాస్థి చేత నిర్మితమై ఉంటుంది. ఈ సార్క్ చేప ఏది కాలేయం నూనెలో విటమిన్ ఏ అండ్ డి, విటమిన్ ఏ అండ్ డి ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఏ నూనెలో, కాలేయ నూనెలో, లివర్ ఆయిల్, కాలేయ నూనెలో లివర్ ఆయిల్. ఏ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్. షార్క్ లివర్ ఆయిల్లో ఉండేటువంటి విటమిన్లు ఏంటి, షార్క్ లివర్ ఆయిల్లో ఉండే విటమిన్లు విటమిన్ ఏ అండ్ డి. షార్క్ లివర్ ఆయిల్లో ఉండేటువంటి విటమిన్లు ఏ మరియు డి. మరి ఆస్థి గురించి చూద్దాం. అమ్మా అమ్మా డౌట్, వస్తుంది వస్తుంది వస్తుంది, కాలేయ నూనె ఉంటుంది, కాలేయం నుంచి ఆయిల్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మానవ శరీరంలో లేదా జీవి యొక్క శరీరంలోకి ఏ పదార్థం ముందు వెళ్ళినా ఆ పదార్థం విష పదార్థమా మంచి పదార్థమా అని ముందే డిటెక్ట్ చేసేటువంటి శరీరంలో ఉండేటువంటి ఒక డిటెక్టర్ ఎవరంటే కాలేయం, గుర్తుపెట్టుకోండి. శరీరంలో ముందు కాలేయమే. ఓకేనా, కాలేయంలో మొత్తం 4 లంబికలు ఉంటాయి. మానవ శరీరంలో ఎన్ని లంబికలు ఉంటాయి, 4 లోబ్స్ ఉంటాయి, 4 లంబికలు ఉంటాయి. మానవుని యొక్క శరీరంలో ఉండేటువంటి కాలేయంలో ఉండే లంబికలు 4, మానవుని హృదయంలో ఉండే గదుల సంఖ్య 4. అదేవిధంగా మనకు సంబంధించి ఏది శాకాహార జంతువుల్లో ఉండేటువంటి హృదయం, శాకాహార జంతువుల్లో ఉండేటువంటి జీర్ణాశయంలో గదుల సంఖ్య 4. శాకాహార హృదయం శాకాహారం యొక్క హెర్బివోర్స్గా చెప్పుకునే ఆవు, మేక, గేదె, గొర్రె లాంటి జింక లాంటి ఆ జీర్ణాశయంలో ఉండేటువంటి గదుల సంఖ్య 4, మానవుని యొక్క హృదయంలోని గదుల సంఖ్య 4, కాలేయంలో ఉండేటువంటి లంబికల సంఖ్య 4, గుర్తుపెట్టుకోండి శివాని. తర్వాత సౌరశేప యొక్క కాలేయంలో విటమిన్ ఏ మరియు డి ఉంటాయని చెప్పుకున్నాం. నెక్స్ట్ మృదులాస్థి తర్వాత చెప్పుకునేది ఏంటంటే అస్థి. ఇదే బోన్, ఇదే నిజమైన దృఢమైన ఎముక. అస్థి అంటే దృఢంగా ఉండేటువంటి ఎముక. చిన్నపిల్లల్లో ఉండేటువంటి ఎముకల సంఖ్య ఎంత, 200 కంటే ఎక్కువ ఉంటాయని చెప్పుకున్నాం కదా మనం ఇంతకుముందు. 200 కంటే ఎక్కువ అంటే ఎన్ని, 300 వరకు ఎముకలు ఉంటాయి. అంటే పరిణతి చెందినటువంటి వ్యక్తుల్లో, వయోజనుల్లో లేదా యువకుల్లో ఉండేటువంటి ఎముకల సంఖ్య ఎంత, 206. కానీ చిన్నపిల్లల్లో ఉండే ఎముకల సంఖ్య 300. చిన్నపిల్లలు ఎక్కువ ఉంటాయా, మన మధ్య వయస్కుల్లోని
ఎముకలు ఎక్కువ ఉంటాయి అంటే జనరల్ గా ఏమనుకుంటే చిన్నపిల్లలు తక్కువ ఉంటాయి పెద్దవాళ్ళు ఎక్కువ ఉంటాయి అనుకుంటారు. కానీ పోటీ పరీక్షలు చిన్నపిల్లల్లోనే ఎముకల సంఖ్య ఎక్కువ, పెద్దవారిలో ఎముకల సంఖ్య తక్కువ. అంటే తక్కువ అంటే ఎంత తక్కువ? ఫిగర్ తెలిసి ఉండాలి సంఖ్య. చిన్నపిల్లలు 300 పైగా ఉంటే మధ్య వయస్కుల్లో పరిణతి చెందినటువంటి మానవుల్లో ఉండి ఎముకల సంఖ్య 206 అని గుర్తుపెట్టుకోవాలి. చూడండి అవి ఎక్కడెక్కడ ఉంటాయి, ఎన్ని ఉంటాయో చూద్దాం. ఇవి కూడా మీకు నేను చూపించేది, వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇళ్ళకి వెళ్ళి ఒక క్వశ్చన్ ఉంటుంది. ఓకే, మరి శరీర భాగానికి సంబంధించి చూద్దాం. తలలో ఉండేటువంటి ఎముకల సంఖ్య ఎంత? మనకు 29 ఎముకలు ఉంటాయి. పుర్రెలో ఉండేటువంటి ఎముకల సంఖ్య ఎంత? పుర్రె స్కల్, స్కల్ అని పిలుస్తాం. ఈ పుర్రెలో ఉండేటువంటి ఎముకల సంఖ్య 22. తర్వాత హయాడ్ బోన్ ఎముక ఎన్ని ఉంటాయి? 1. 2 చెవుల్లో ఉండేటువంటి ఎముకల సంఖ్య ఎంత? 6. ఓకేనా? ఈ చెవిలో 3 ఎముకలు ఉంటాయి, ఈ చెవిలో 3 ఎముకలు ఉంటాయి, మొత్తం 6 ఎముకలు. హయాడ్ బోన్, హయాడ్ బోన్ అంటే ఈ భాగంలో ఉంటుంది. ఈ భాగంలో ఉండేటువంటి ఎముకను హయాడ్ బోన్ అంటారు. అంటే పుర్రె తలకి ఈ ఇది ఈ మెడకి మధ్యలో ఉండేటువంటి ఈ బోన్ మనం ఏమంటాం? హయాడ్ బోన్. హయాడ్ బోన్ ఒకటి ఉంటుంది అన్నమాట, జాయింట్. తర్వాత వెన్నుపూసలు, వెన్నుపూసలు మొత్తం మనకు ఇక్కడ వెనుక భాగం ఎన్ని జతలు ఉంటాయి? 13 జతలు ఉంటాయి, లేదా 26 ఉంటాయి. 13 జతలు లేదా 26 అని చెప్పుకోవాలి. ఓకేనా? మరి చిన్నపిల్లలు ఎన్ని ఉంటాయి? 33 ఉంటాయి. తర్వాత రిప్స్ అని చెప్పుకుంటాం. ఈ చెస్ట్ భాగం, ఆడవాళ్ళలో బ్రెస్ట్ అంటాం, మగవాళ్ళలో చెస్ట్ అంటాం. ఈ చెస్ట్ భాగంలో అత్యంత ముఖ్యమైనటువంటి ఏది నిర్మాణాలు, ముఖ్యంగా అవయవాలు, ముఖ్యమైనటువంటి అవయవాలు మనకు గుండె మరి ఊపిరితిత్తులను రక్షిస్తూ ఉండేటువంటి ఎముకల గూడు ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం? రిప్స్ అంటాం. ఇది పక్కటి ఎముకల గూడు అంటాం, రిప్స్. ఇది ఈ రిప్స్ ఎన్ని ఉంటాయంటే 12 జతలు ఉంటాయి లేదా 24 ఉంటాయి. 12 జతలు లేదా 24 ఉంటాయి. అంటే ఇవి మనకు ఇక్కడ ఇక్కడ మీరు గమనించి చూసినట్లయితే, ఇక్కడ మీరు గమనించి చూస్తే ఇటు ఇటు ఇక్కడ ఉంది కదా, ఇటు 12 జతలు ఉంటాయి, ఇటు 12 జతలు ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఈ రిప్స్, ఈ రిప్స్ యొక్క చివరి భాగం గుర్తుపెట్టుకోండి. ఈ ఎముకలకు సంబంధించినటువంటి ఈ చివరి భాగంలో మృదులాస్థి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు? ఈ మెత్తటి శరీర భాగాల్లోకి గుచ్చుకోటి పోకుండా ఈ రిప్స్ యొక్క చివరి భాగాలు మళ్ళీ మృదులాస్థి చేతన మృదమై ఉంటాయి. ఓకేనా? పక్కటి ఎముకల సంఖ్య ఎంత అంటే 24. ఇటు 12 ఉంటాయి, ఇటు 12 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత 2 చేతుల్లో ఉండేటువంటి ఎముకల సంఖ్య, ఇదొక చేతి ఇదొక చేతి కదా, ఈ చేతిలో ఉండేటువంటి ఎముకల సంఖ్య 60. ఎన్ని? 60. కాళ్ళలో కూడా 60, అంటే 2 చేతుల్లో 60, 2 కాళ్ళలో కూడా 60 ఉంటాయి. మొత్తం 60 60, ఇవి ఎంత? 120 ఎన్ని? 24 ఎంత? 144. 144 26 ఎంత? 195. సరే, మొత్తం కలిసి లెక్క పెడితే ఎంత అయితే? పెద్దవారిలో 26. ఓకేనా? సార్, 206 మొత్తం ఎన్ని అయితే అమ్మా? 206. పెద్దవారిలో మధ్యలో ఉండేటువంటి ఎముకల సంఖ్య ఎంత? 26. అర్థమవుతుందా? 26. మరి ఒకవేళ మీరు గమనించండి, సూసైడ్ చేసుకుంటే ఉరి వేసుకునేటువంటి వ్యక్తులు లేదా ఎవరన్నా కావాలని ఉరి తీసేటువంటి వ్యక్తులు ఉంటారు చూడండి, ఆ ఉరి తీసినప్పుడు ఏమవుతుందంటే ఈ హయాడ్ బోన్ అన్నమాట, ఈ హయాడ్ బోన్ పెరుగుతుంది. దీని ఆధారంగానే ఏం చేస్తారు? పోలీసులు క్రిమినల్స్ను ఐడెంటిఫై చేస్తారు. అంటే చంపబడ్డా లేకపోతే ఇంకే విధంగా చంపబడ్డా అనే నేరాన్ని ఐడెంటిఫై చేస్తారు అన్నమాట, హయాడ్ బోన్ను టెస్ట్ పంపించి. ఓకేనా? అర్థమవుతుందమ్మా? తర్వాత మనం చూసినట్లయితే నెక్స్ట్ ఈ ఎముకలకు సంబంధించి కదిలే ఎముకలు ఉన్నాయా, కదలని ఎముకలు ఉన్నాయా, ఈ అస్థిపంజర వ్యవస్థలో ఏవి ఎన్ని ఉన్నాయనేటువంటి అంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఓకే,